కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 32-35 వార్డుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని అధికారులు తక్షణమే స్పందించాలని సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాములు డిమాండ్ చేశారు. కర్నూలు ఐదవ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో ముజాఫర్ నగర్ 81-82 సచివాలయాల వద్ద స్థానిక మహిళలతో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యూ సిటీ కార్యదర్శి రాములు మాట్లాడుతూ 2 దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం కార్పొరేటర్లుగా ఉన్న వారెవరు ఈ వార్డుల సమస్యల పరిష్కారానికి స్పందించకపోవడం తగదన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు తమ సమస్య తీర్చున్నట్లయితే ప్రజాప్రతినిధుల ఇళ్లను మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు సుధాకర్ ప్రభాకర్ అయ్యప్ప స్వామి, మహిళా నాయకురాలు ఓబులమ్మ, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 32-35 వార్డులలో 5-6 రోజులుగా మంచినీళ్లు రాక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నా, ఇక్కడుండే ఎమ్మెల్యే గాని కార్పొరేటర్లు గాని మేయర్ గారు గాని కమిషనర్ గారు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదైతే ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారం కట్టబెట్టారో దానికి ఈరోజు ప్రజలకు మొండి చేయి చూపించే పరిస్థితి ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు సచివాలయాలు ఎదుట ముజఫర్ నగర్లో ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇంతటితో ఏదైతే మంచినీటి సమస్యను పరిష్కారం చేయకుంటే ముజఫర్ నగర్లో కానీ లేదంటే 35వ వార్డులో కానీ పరిష్కారం చేయకుంటే కమిషనర్ ఇంటి ముందు, అలాగే ఎమ్మెల్యే ఇంటి ముందు, కార్పొరేటర్ ఇంటి ముందు మున్సిపల్ కార్యాలయాన్ని తాళమేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కనుక తక్షణమే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మన నీళ్లు దొంగిలించుకోవడానికి వాళ్ళు ఎవరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాలా? ఎవరైతే ఏఐ ఉన్నారో, ఎవరైతే మన అధికారి ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే బదిలీ చేయాలా? ఆ బదిలీ చేయకపోతే, బదిలీని ఆపకపోతే మనకు నీళ్లు రావు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో వేరే అధికారులు ఉన్నారు, రోజు నీళ్ళు ఎవరు తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అధికారం వచ్చిన తర్వాత ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ ప్రాంతానికి నీళ్లు పోతున్నాయి. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి దీన్ని సహించము. రాబోయే కాలంలో ఇస్తే కానీ ఈ పరిస్థితి ఉంటే రేపు ఎండాకాలంలో మనకు నీళ్లు దొరకవు. నీళ్ల కోసం 1000 కిలోమీటర్లు నడుచుకోవాలా? కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా మేలుకోవాలా? కనీసం మేలుకోకపోతే మనం రేపు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుకోసం అధికారులకు హెచ్చరిస్తూ రాబోయే కాలంలో మన కార్యదర్శి చెప్పినట్టు మున్సిపల్ ఆఫీసులో దిగ్బంధనం చేస్తాం, స్థానమేసి అక్కడే కూర్చుంటాం. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి మాకు నీళ్లు రాకపోతే మాత్రం ఈ 2-3 రోజులు చూస్తాము. తర్వాత అక్కడి నుంచి వదిలేసినారంటే ఈ సంవత్సరం అంత సమృద్ధిగా నీళ్లున్నాయి. మరి నీళ్లు ఉండి కూడా ఏదో చెప్తారు, అన్ని ఉండి ఏదో తిరిగినట్లు. కాబట్టి అన్ని నీళ్లుండి కూడా మనకు నిజంగా 4 రోజులకోసారి ఇక్కడ కొట్లాడి మనం ఆ ధర్నాలు చేసి నీళ్ళు వదులుకునే దుస్థితి వచ్చిందంటే నిజంగా ఒకసారి ఈ పాలకులు ఆలోచించాలి, అట్లాగే మున్సిపల్ అధికారులు కూడా ఆలోచించాలి. ఇప్పుడే చెప్పాడు కార్యదర్శి, మన నీళ్లు ఎవరికి తీసుకుపోతున్నారనేది అది సత్యం. కాబట్టి మనం మేలుకోకపోతే మరి రాబోయే కాలంలో 4 రోజులకోసారి కాదు 4 రోజులకోసారి నాలుగు తెలిసిన సమాచారం అంటే వాళ్ళకి 4 రోజులకు అని చెప్పి చెప్పినారు చాలా మంది కూడా. ఏం మన మనుషులం కాదా, మన ఓట్లే లేదా? కాబట్టి ఇట్లా ఈ నిర్లక్ష్యంగానే ఇట్లే ఉంటే ఎమ్మెల్యే ఇంట్లో ముట్టడి ఎట్లాగే కారణం మన కార్పొరేటర్ ఇంట్లో కూడా ముట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి నీళ్ల సమస్యను అధికారులు పరిష్కరిస్తారా?